ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం మనము విజయవాడలోని తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం దగ్గర ఉన్నాము. కౌంటింగ్ కి ముందు అంటే ఫలితాలు వెలువడే రోజు కంటే 2 రోజుల ముందుగానే ఇక్కడైతే అన్ని ఏర్పాట్లు, మళ్ళీ గెలుస్తున్నాము అధికారం చేపడుతున్నాము అనే థీమాతో గెలుపుకు సంబంధించిన, సంబరాలకి సంబంధించిన ఏర్పాట్లన్నీ స్టార్ట్ అయిపోయి నిన్న ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 10:30-11 మధ్యలో రాష్ట్ర ప్రజలందరూ సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అదే నేపథ్యంలో ఎప్పుడైతే మే 13 ఎలక్షన్స్ జరిగాయో ఆ రోజు నుంచి జూన్ 4 ఫలితాల రోజు వరకు కూడా ఒక కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అయిందండి. వైసీపీ కేంద్ర కార్యాలయంకి అక్కడ మనం కౌంట్ డౌన్ చూసుకోవచ్చు. 2 hours 30 minutes 58 seconds, అది ఇప్పుడు 2 hours 29 minutes 55 seconds గా మారిపోయింది. ప్రతి సెకండ్ లో కూడా రాష్ట్ర ప్రజలందరితో పాటు ప్రతి అభ్యర్థుల్లో కూడా ఒక టెన్షన్ అయితే మొదలైపోయింది. అలాగే అభిమానులు తమ అభిమాన నేతలు ఎలా అయితే గెలవాలి అనుకుంటూ బెట్టింగ్స్ చేశారో, బెట్టింగ్ రాయల్లో కూడా ఒక తీవ్రమైన టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదటి విడత స్టార్ట్ అవ్వడం, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించబడతాయి. సుమారు 3 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉండడంతో మొదటి విడత మనకి పోస్టల్ బ్యాలెట్ ఓట్లే చాలా కీలకం కావడంతో దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా 10:30-11 మధ్యలో మనకి రిజల్ట్ అనేది ఆల్మోస్ట్ తెలిసిపోతుంది, మోస్ట్లీ అప్పటి నుంచి సంబరాలు స్టార్ట్ అవుతాయని ఒక చిన్న హింట్ ఇచ్చినట్టుగా కూడా మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ వైసీపీ కార్యాలయానికి చాలా మంది పార్టీకి సంబంధించిన నేతలు, అలాగే కార్యకర్తలు, అభిమానులు కూడా ఒక్కొక్కరిగా వస్తూ ఉన్న పరిస్థితి. 8:30 నుంచే స్టార్ట్ అయిపోయింది వాళ్ళు రావడము. సంబరాలు స్టార్ట్ చేసుకోవడానికి అందరూ కూడా చాలా ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. మొత్తంగా ఏపీ మొత్తం కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి కాసేపట్లోనే కౌంటింగ్ సెంటర్స్ లో పటిష్ట బందోబస్తు అండి. మొత్తంగా 1 కాదు 2 కాదు 20 కంపెనీలకు సంబంధించిన ఫోర్స్ ఇక్కడ ఎంక్వైరీ అనేది, అలాగే పోలీస్ బందోబస్తు అనేది, పోలీస్ యాక్ట్ అమల్లో ఉండడం, 144 సెక్షన్ అమల్లో ఉండడంతో ఎక్కడా కూడా ప్రజలు ఎక్కువగా ఉండకుండా, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చాలా పగడ్బందీగా ఎన్నికల కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మరికొన్ని నిమిషాల్లోనే. మొత్తంగా చూసుకోవచ్చు మనము రిజల్ట్ అనేది మనకి 11:00 మొత్తంగా ఎవరు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చాలా కీలకం కావడంతో అటు కూటమి అభ్యర్థులు కావచ్చు, ఇటు వైసీపీ అభ్యర్థులు కావచ్చు, వైసీపీ అధికారంలోకి వస్తుందా లేదా కూటమి అధికారంలోకి వస్తుందా అనేది ఒక క్లారిటీకి అయితే వచ్చే అవకాశం ఉంది. మనము 11 గంటల వరకు వేచి చూస్తే ఎటువైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు, ఎవరిని ఎన్నుకుంటున్నారు, ఎవరికి పట్టం కట్టుపోతూ ఉన్నారు అనేది పూర్తిగా తెలుస్తుంది. ఇక వైసీపీకి సంబంధించి కొన్ని కొన్ని ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు లేదా అభివృద్ధికి సంబంధించి కావచ్చు, నిజంగా రాష్ట్ర ప్రజలు వాటి విషయంలో ఇబ్బందులు పడ్డారా, వాటిని బేరీజ్ వేసుకొని ఓటు వేశారా, ఎవరిని ఎన్నుకోబోతున్నారనేది తెలుస్తుంది. అలాగే కూటమి అభ్యర్థులను గెలిపిస్తున్నారనేది ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి మనం ఇంకొక 2 అవర్స్ ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి వైసీపీ కార్యాలయం.